సో గైస్ మనకైతే మొత్తానికి అయితే ప్యాచ్ నోట్స్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకి మెయింటెనెన్స్, గేమ్ అయితే ఓపెన్ అవ్వదు, ఎవరు గేమ్ అన్ఇన్స్టాల్ చేసి ఎక్కినట్టుగా అయితే ప్రయత్నించకండి, గేమ్ అయితే ఓపెన్ అవ్వదు. సో ఇది ఎప్పటి వరకు అయితే ఉంటుంది అంటే 5:30 వరకు అయితే ఉంటుంది అనమాట. సో 5:30 తర్వాత మనకు వచ్చేసి ఒక అరగంట సేపు అయితే సర్వర్ అయితే బిజీ వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత 6 అయితే మనకైతే ఎగ్జాక్ట్గా గేమ్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. సో 6 నుంచి మనం అప్డేట్స్ అన్ని చెక్ చేసుకునే లోపల 7 అయిపోద్ది, ఏమైనా మనం గేమ్ ఆడే లోపల 7:30. సో ఆ విధంగా మనకైతే టైం పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. సో గేమ్ వచ్చేసి మనకి 5:30 వరకు ఓపెన్ అవ్వదు అనమాట. సో 11 కల్లా ప్లే స్టోర్లో అయితే అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే నేనైతే మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకొని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో ఈ మెయింటెనెన్స్లో మనకి రాబోయే అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో గైస్ మనకైతే ఫస్ట్ అయితే రాబోయేది వచ్చేసి గోల్డెన్ P90 అనమాట. సో మనకు గోల్డెన్ ఫార్మర్స్ ఇచ్చినట్టే మనకు గోల్డెన్ P90 కూడా తీసుకురాబోతున్నాడు. డబల్ రేంజే దీనికి కూడా స్కిల్ వచ్చేసి. సో గోల్డెన్ P90 అదే అనుకుంటున్నాను నేనైతే, డబల్ రేంజే ఉంటుంది, అంతకన్నా ఏమి ఎక్కువ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే వెక్టర్ అంబికోని గన్ అయితే తీసుకురాబోతున్నాడు. సో ఇక్కడ కెళ్ళి పట్టుకుని ఉంది కదా, అదే వెక్టర్ అంబికో అనమాట. సో ఇది వచ్చేసి షార్ట్ రేంజ్ గన్ SMGది అనమాట. సో 30 బుల్లెట్స్ అయితే ఉంటాయి, 25 డ్యామేజ్ అయితే ఇస్తుంది అనమాట, 25 డ్యామేజ్ అయితే ఇస్తుంది అనమాట ఈ గన్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే క్రిస్టియానో రొనాల్డో కొలాబరేషన్ అనేసి అయితే ఏందో ఇచ్చినాడు. CR7 అంటే క్రిస్టియానో రొనాల్డో అని అయితే అందరికీ తెలుసు, గ్లోబల్ కొలాబరేషన్ విత్ క్రిస్టియానో రొనాల్డో అనేసి అయితే ఇచ్చినాడు. సో మనమైతే ఇక్కడ కింద రూల్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ రూల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి మ్యాప్ వస్తుందా రాదా 2.2 అనేది, సో ఈ రూల్స్లో అయితే మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. సో క్రోమ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. మనకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే జనరేట్ అయితే అవుతుంది అనమాట. సో క్లాస్ క్వాడ్ సీజన్ ర్యాంక్ 4లో వచ్చేసి మనకైతే P90 అయితే తీసుకురాబోతున్నాడు. సో నేను చెప్పాను కదా, సో ఇక్కడైతే మనకైతే P90 అయితే తీసుకురాబోతున్నాను అనేది అయితే చెప్పున్నాడు. సో వీఆర్ మేకింగ్ మేజర్ మ్యాచ్ మేకింగ్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. సో మనతో పోటీ పడే వాళ్ళనే మనకైతే మ్యాచ్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఆప్టిమైజేషన్ అయితే చేయబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి వెపన్ బ్యాలెన్స్లు అయితే చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి వెక్టర్ అంబికోన్ అయితే వచ్చిందనమాట. సో డ్యామేజ్ వచ్చేసి 22 అయితే ఇస్తుంది. సో ఇంట్రొడ్యూసింగ్ ఏ న్యూ వెక్టర్ అకింబో. ద వెక్టర్ ఈజ్ ద ఫస్ట్ అకింబో వెపన్ ఇన్ ఫ్రీ ఫైర్. సో ఇట్ హ్యాస్ షార్ట్ ఎఫెక్టివ్ రేంజ్ షార్ట్ డ్యామేజ్ దే. ఇది వచ్చేసి సో డ్యామేజ్ వచ్చేసి మ్యాక్సిమం 22 అయితే ఇస్తుంది, మ్యాగ్జిన్ అయితే వచ్చేసి 30, రేట్ ఆఫ్ ఫైర్ వచ్చేసి 0.8 అనమాట. సో అటాచ్మెంట్స్ వచ్చేసి దీనికి వచ్చేసి మజిల్ ఇంకా స్టాక్ ఇంకేమైతే ఇవ్వలేదు. సో ప్లేయర్స్ కెన్ హోల్డ్ 1 వెక్టర్ ఇన్ ఈచ్ హ్యాండ్ అంట. సో ఇదేందో 2 చేతులు 2 వెక్టర్స్ అని పట్టుకోగలుగుతామని అయితే చెప్తున్నట్టుంది. సో నెక్స్ట్ వచ్చేసి MA2B ఈజ్ కరెంట్లీ ఏ బిట్ 2 ఈజీ టు ఫైండ్ ఆన్ ద మ్యాప్ ఎస్పెషల్లీ ఇన్ ఎర్లీ గేమ్. వీఆర్ గోయింగ్ టు రిడ్యూస్ ద డ్రాప్ రేట్ బిట్వీన్ ఏ బిట్, సో ప్లేయర్స్ విల్ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్ ఆన్ ఆర్డర్ ఆఫ్ పీస్ ఏ ఫామ్ అంట. సో ఇదైతే MA2B అయితే మనకైతే ఎక్కువగా దొరుకుతుంది. సో MA2Bని కొద్దిగా డ్రాప్లోంచి అంటే మనకి ఎక్కువగా డ్రాప్ అయితే దొరుకుతుంది అనమాట. MA2B లూట్ ఎక్కువ చిక్కుతుంది కదా ఇప్పుడు వచ్చేసి. సో MA2B లూట్లో రేర్గా పెడతానని అయితే చెప్తున్నాడు. M4A1 అయితే అద్భుతమైన అప్డేట్ అయితే ఇచ్చేసాడు అనమాట. డ్యామేజ్ వచ్చేసి 28 నుంచి 29 పంపించాడు. సో ఇదేం పెద్ద విషయం కాదు, నెక్స్ట్ చూసుకోవాలి మీరు వచ్చేసి. సో రేట్ ఆఫ్ ఫైర్ అనమాట ప్లస్ ఫైవ్ రేట్ ఆఫ్ ఫైర్ చేశాడు. సో డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంటే క్యూబిక్స్ కార్ కూడా దీని ముందుకైతే రాలేదు. సో ఎఫెక్టివ్ రేంజ్ కూడా పెంచాడు అనమాట. సో ఎఫెక్టివ్ రేంజ్ వచ్చేసి 12.5 అయితే పెంచాడు. మ్యాక్సిమం రికాయిల్ అయితే 14% తగ్గించాడు. అసలు M4A1 మనకి రికాయిలే అవ్వదు, అయినా 14% తగ్గించాడు అంటే ప్రతి బుల్లెట్ మనకైతే ఎనిమికి అయితే డ్యామేజ్ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి P90 కూడా కొద్దిగా అటాచ్మెంట్ అయితే చేంజ్ చేశాడు, కొద్దిగా డ్యామేజ్ అయితే చేంజ్ చేశాడు. సో P90 మనకు తెలిసిందే రికాయిల్ అయితే ఎక్కువ అవుద్ది. సో డ్యామేజ్ వచ్చేసి 24కి అయితే పెంచాడు అనమాట. సో 23 నుంచి 24కి అయితే పెంచాడు. రికాయిల్ వచ్చేసి మనకి 11కి అయితే తగ్గించాడు అనమాట. సో 11% అయితే రికాయిల్ అయితే తగ్గించేశాడు అనమాట. సో ఓకే, ఇది కూడా చాలా బాగుంది. అడ్వాన్స్డ్ వెపన్స్ వచ్చేసి అకింబో అయితే రాబోతుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి గేమ్ మోడ్లో చూసుకుంటే అంటే న్యూ కరెన్సీ అయితే యాడ్ చేయబోతున్నాం మేము వచ్చేసి న్యూ మినీ గేమ్ అంట ట్రైనింగ్ గేమ్స్లో. సో వీఆర్ యాడింగ్ ఏ న్యూ కరెన్సీ బెర్ముడా షెల్స్ అంట. ఎందుకో బెర్ముడా షెల్స్లో ఎందుకో చెప్పున్నాడు వీడు వచ్చేసి ఇన్ ద ట్రైనింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ప్లేయర్ వీఆర్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ మినీ గేమ్స్ అండ్ సోషల్ యాక్టివిటీస్. సో ఎందుకో చెప్తున్నాడు, న్యూ కరెన్సీ వచ్చేసి బెర్ముడా షెల్స్ అంట, న్యూ ఇన్ గేమ్ ఐటమ్ ఫ్రీ ఫైర్ వర్క్ అంట. ఓకే, గేమ్ ప్లే కూడా ఇందులో ఇచ్చినాడు ఎలక్ట్రికల్ సర్బోర్డ్ అనేసి. సో ఫైర్ పాస్లో అయితే మనకైతే ఆప్టిమైజేషన్ అయితే చేయబోతున్నాడు అనమాట. సో మనకైతే ఏదైతే ఎలీట్ పాస్ కాకుండా ఫైర్ బ్యాడ్జెస్ అంటే వెటరన్లో ఉంటాయో ఆ వాటికి వచ్చేసి మనకైతే ఛాలెంజెస్ ఉంటాయి కదా, సో అవి కూడా చేంజ్ అయితే చేయబోతున్నాడు అనమాట. సో అవి కూడా అయితే మనకైతే చేంజ్ అయితే 100% అయితే అయిపోతాయి. నెక్స్ట్ మంత్ నుంచి మనకైతే ఒక కొత్త అంటే
కొత్త ఈ వస్తాయన్నమాట. సో వాటిని ఏమంటారు, కొత్త ఛాలెంజెస్ అయితే తీసుకురాబోతున్నాడు. ఇన్ గేమ్ యూటిలిటీస్ కూడా చేంజ్ అయిపోతున్నాడు. వీఆర్ అలోవింగ్ యూ గైస్ టు రొటేట్ యూటిలిటీ సో హెచ్యుడి ఎనీవేర్ ఆన్ ద స్క్రీన్ అంట. సో పబ్జీలో మనకైతే థర్డ్ ఐ అంటారు కదా, దాన్ని అయితే తీసుకురాబోతున్నాడు అన్నమాట. సో అవైలబుల్ ఇన్ సెట్టింగ్స్ మెన్యూ అనేసి, సో పబ్జీలో థర్డ్ ఐ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకురాబోతున్నాడు. సో బగ్ ఫిక్స్ ఆప్టిమైజేషన్స్ అనమాట. సో బగ్స్ అయితే నేనైతే నా ఛానల్లో అయితే పెట్టున్నాను, ఆ బగ్స్ అన్నింటినీ నేనైతే క్లియర్ చేస్తానని అయితే ఏదో చెప్పున్నాడు. సో ఎన్నో బగ్స్ ఏందో కనబడి ఉంటాయి, వాడు కూడా క్లియర్ అయితే చేస్తున్నాడు. సర్ఫ్ బోర్డ్ విల్ నాట్ బీ అన్ఈక్విప్డ్ అపాన్ టేకింగ్ డ్యామేజ్ అంట. డ్యామేజ్ చేసిన తర్వాత మనమైతే సర్ఫ్ బోర్డ్ అయితే రిమూవ్ చేయలేమని అయితే వాడు ఏందో చెప్పున్నాడు. సో ఇదనమాట ఫ్రీ ఫైర్ గరేనా గురించి, మనకి రాబోయే ప్యాచ్ అప్డేట్ గురించి ఫుల్ అంటే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి. సో ఇంకా ఇంతకన్నా మనమైతే ఏం తెలియదు మనకి వచ్చేసి. సో ఇవన్నమాట ఖచ్చితంగా రాబోయే అప్డేట్స్ వచ్చేసి. సో డైమండ్ రాయల్ ఈసారి నేనైతే అప్డేట్స్ గురించి అయితే ఎటువంటి వీడియో అయితే పోస్ట్ చేయలేదు, ఇంకా మీద నుంచి అయితే పోస్ట్ చేస్తాను. సో గైస్ మన ఛానల్ని ఇదే కనుక ఎవరైనా మొదటి సర్వీస్ చేయడం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీరు ఇచ్చే లైక్ నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది, అలాగే ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో అంతే గైస్ ఈ ప్యాచ్ అప్డేట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో మళ్ళీ మంచి వీడియోతో మంచి ఈవెంట్తో మీ ముందు అయితే ఉంటాను. అంతకు సెల్ అవుట్ టట్టా, బాయ్ బాయ్.